నమస్తే సార్, మీ పేరండి? కోటేశ్వరరావు. కోటేశ్వరరావు గారు మీ దేవురండి? ఇవ్వరే గడువు. ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. సో రాబోయే ఎలక్షన్లో ఈసారి ఎవరు గెలిస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు గెలిస్తే బాగుంటుంది, ఎందుకంటే మధ్య ఆగిపోతాయి. ఎవరు ఇంకోటి గెలిచి అనుకో మధ్య ఆగిపోతాయి. అందుకే మార్గం లేదు. ఈయన ఈయన చేసే పనులన్నీ బాగానే ఉన్నాయి. లోన్ ఇస్తున్నాడు, పింఛన్ పెంచాడు. ఈ నెల మూడేళ్ళు అంట, మొన్న ఇచ్చారు. ఈ నెల మూడు వేస్తే కాల నెల రెండు వేస్తా అన్నాడు. ఇంకా అంతగా మనకి ద్వారక వాళ్ళకి కూడా లసపాలు మూడు సార్లు వేస్తాన్నాడు. పిల్లలు సైకిల్ హై స్కూల్లో మరి ఇంకా అంతగా మంచిగా రైతులకు కూడా ఏదైనా చేస్తా అన్నాడు. మన మరి రైతు రుణాలు రద్దు చేసి కొద్ది కావాలి. ఇంకా మూడు సార్లు ఇస్తాను, ఐదు డబ్బు ఆరు డబ్బు వస్తా అన్నాడు. ఐదు ఆలు ఇంకా జరిగేది అది. ఒకసారి పవన్ కళ్యాణ్ కానీ జగన్ కానీ అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎలా ఉంటుందంటే మన నడిచి నడిచి గుర్రం బొబ్బునట్టే ఉంటుంది. అంతగా మార్గం మార్గం ఎక్కడ చెప్పు. నువ్వు తెలిసా అనుకో, నువ్వు చేస్తావు తెల్లవారు చేయలేవుగా అది కావాల్సింది. ఎందుకంటే ఎవరు మంచి పని చేసేవాడు కాదు మనకల్లా. ఎవరవుతుంది మనకి ఎందుకు ఆ పార్టీ ఈ పార్టీ కోసం కాదు, మంచి పార్టీ చేసి వాళ్ళు చేసేవాళ్ళు మనకు కావాలి. అందుకని మనకు మార్గం లేదుగా అదే.